नमस्ते टेस्टी वंटलकी स्वागतम। इवाला मनम रायलसीमा स्टाइल गुत्तु वंकाय कूर एला तयार चेयालो नेर्चुकुंदाम। गुत्तु वंकाय कूरकी कावाल्सिन पदार्थालु एंटि इप्पुडु चूद्दाम। इप्पुडु मसाला एला प्रिपेर चेयालो नेर्चुकुंदाम। वेयिंचुकुन्न पल्लीलु, वेयिंचुकुन्न नुव्वुलु, उल्लिपाय मुक्कलु, चिल्ली पौडर, धनिया पौडर, एंडु कोब्बरी पौडर, वेल्लुल्ली, साल्ट, गरम मसाला इवन्नी मनं ओक मिक्सी जार लोकि तीसुकोनी ग्रैंड चेसुकोवाली। कोंचेम कच्चा पच्चाक ग्रैंड अय्याक अंदुलो चिंतपंडु वाटर वेसुकोनी इक्कड चूपिस्तुन्न विधंगा ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు వంకాయలకి మసాలా ఎలా పట్టించాలో చూద్దాం। ముందుగా వంకాయలను తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి। అంటే వంకాయల్ని ప్లస్ సింబల్ లో కట్ చేసుకోవాలి। చివర వరకు కట్ చేయకూడదు। చివర వరకు కట్ చేస్తే వంకాయలకి మనం మసాలా పెట్టుకోలేము। కట్ చేసుకున్న వంకాయలను salt water లో వేసుకోవాలి। मन वंकायल अलागे पक्कन पेड़ते वंकाय चेद वस्तुंदी। अंदुके साल्ट वाटर लो नान पेट्टुकोनी मसाला पेट्टुकुने टप्पुडु ओक्कोटी तीसुकोनी वंकायलकु मसाला इक्कड चूपिस्तुन्न विधंगा पेट्टुकोवाली। ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం। ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు జీలకర్ర చిటిపటలాడాక అందులో మసాలా పట్టించుకున్న వంకాయలను వేసుకోవాలి। ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత తీసి वंकायल इंको साइड तिप्पुकोनी मरो 5 निमिषाल पाटु स्लो फ्लेम लो उड़किंचुकुंदाम। मध्यलो कलबेडितू उंडाली लेदंटे अडुगंटुकुंटुंदी। ఆయిల్ లో కొంచెం సేపు వంకాయ వేగితే టేస్ట్ బాగుంటుంది। ఆల్మోస్ట్ వంకాయ ఆయిల్ లోనే మగ్గిపోతుంది। ఇప్పుడు చూద్దాం వంకాయ ఆయిల్ లో మగ్గింది కదా, సో మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసుకోవాలి। అలాగే అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। మధ్యలో అప్పుడప్పుడు మనం మూత తీసుకొని కలయబెడుతూ ఉండాలి లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది। మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని కలయబెట్టి
మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అంటే వంకాయ కూర రెడీ అయినట్లే. చివరగా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రాయలసీమ గుత్తి వంకాయ కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.